అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి నేను మోక్రాగోరాలో ఉన్నానండి, సెర్బియా. ఇక్కడ నుండి బయలుదేరి క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాను, బెల్గ్రేడ్. ఒక 300 అట్లా కిలోమీటర్లు రావచ్చు, 400. ఫస్ట్ అసలు యూజీసీ వెళ్ళాలి. యూజీసీ నుండి బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి. నైట్ 10 అవుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 2:30 అయింది, 3 టైం. 4:30 దాకా బస్ అయితే లేదంటండి ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ అసలు బస్సు ఉండదు. అందుకే ముందే వెళ్ళి, గంట ముందే వెళ్ళి కూర్చుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడే ఒక బ్యాక్ ప్యాకర్ని ఇక్కడే చూసుకున్నానండి. వీరు వచ్చి పోలాండ్ నుండి వస్తున్నారంట. ఇది 5th కంట్రీ అంట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? గుడ్. మే ఐ నో యువర్ నేమ్? బోరిస్. బోరిస్? బోరిస్. యా, నైస్ మీటింగ్ యు. వేర్ ఆర్ యు గోయింగ్? టు బోస్నియా. టు బోస్నియా? యా. బై హిచ్హైక్? బై హిచ్హైక్. యా, ఆల్ ద బెస్ట్ బ్రదర్. బీ ఇన్ టచ్. ఓకే. కేర్ఫుల్. ఓకే. యా, బై. బై. థాంక్యూ. యా, థాంక్యూ. ఆ బ్రదర్ని చూస్తుంటే నా కష్టాలే గుర్తొస్తున్నాయండి. అతనికి ఏదో ఒక లిఫ్ట్ దొరికితే బాగుంటుంది, కానీ మనసులో అయితే ఏంటో కొంచెం బాధగా ఉంది నాకు. అంటే అది ఆ సఫర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బెల్గ్రేడ్ వెళ్దాం అనుకున్నానండి, కానీ మనసు మార్చుకున్నాను. ఇదిగోండి, ఎదురుగా బస్ స్టాండ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి వేరే ప్లేస్ వెళ్తున్నాను. మీరందరూ విలేజెస్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అంటున్నారు, కానీ మనకు పరిచయం లేకుండా మనం విలేజ్ వెళ్ళలేమండి. మంచి స్నేహితులు పరిచయం అయితేనే మనకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. స్ట్రేంజర్స్ని ఎవరిని రానివ్వరు లోపలికి అసలు. గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్. రాత్రి అయితే స్లాతీబార్ వచ్చేసాను. స్లాతీబార్ నుండి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఒక కొండల్లో నేను హోటల్, అదే డామ్ బుక్ చేసుకున్నానండి, డార్మెంటరీ. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే మట్టికి నేను ఒకసారి మీకు చూపిస్తాను. అట్లాగే మీరు ఎవరైనా స్లాతీబార్ వస్తే మట్టికి సిటీ చూసుకున్న తర్వాత 1 డే 2 డేస్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. బ్యూటిఫుల్ వ్యూ అండి. అట్లాగే దీనికి దగ్గరలోనే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడొచ్చు. ఫస్ట్ మీకు నేను ఉన్న హాస్టల్ చూపిస్తాను, బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. అట్లాగే వచ్చి అక్కడ వచ్చి కేబుల్ కార్స్ కూడా వెళ్తున్నాయి చూసారా, మౌంటైన్ మీద. సూపర్ ఉందండి, కానీ బట్ చాలా చాలా దూరం లాగా ఉంది. కేబుల్ కార్ రన్వే అయితే వే అయితే మటుకి అదిగోండి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఒక డ్యామ్ కూడా ఉంది. ఆ డ్యామ్ దగ్గర కూడా వెళ్ళి విజిట్ చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అంట అక్కడ. బట్ కానీ చాలా కోల్డ్గా ఉంటాయంటండి వాటర్ అయితే మటుకి. అదిగోండి, అమేజింగ్గా ఉంది కదా అసలు వ్యూ అయితే. ఇవ్వండి మొత్తం చూసారా హౌసెస్ ఎలా ఉన్నాయో, రియల్లీ బ్యూటిఫుల్. హాయ్ హాయ్, చూడండి అక్కడ చిన్న బాబు. హలో, హాయ్. ఇదిగోండి ఇప్పుడికి వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఇదిగోండి మా హాస్టల్ చూపిస్తాను. ఇదేనండి వుడెన్ హౌస్. రియల్లీ చాలా చాలా ఫేమస్ హాస్టల్ అండి ఇక్కడ మట్టికి. ఇది మొత్తం బైకర్స్ ట్రావెలర్స్ మొత్తం ఇక్కడికి వస్తారు. ఒకవేళ సెర్బియాలో జ్లాతీబార్ అనే ప్లేస్కి వస్తే మట్టికి చుట్టూ కొండలు కొండల మధ్యలో ఉంది. ఇది వచ్చి నాకు 18 యూరోస్ పడిందండి, అంటే దగ్గర దగ్గరగా ఒక 2000 అట్లా పడింది 2 రోజులకి. ఇది వచ్చి కిచెన్ రూమ్. హాయ్, చాలా బాగుంది కదా. ట్రావెలర్స్ ఉన్నప్పుడు మొత్తం చూడాలి మీరు, అసలు మొత్తం హడావుడిగా ఉంటుంది ఇక్కడైతే ఈ ప్లేస్. పైకి వచ్చానండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి. ఇక్కడ చూస్తున్నారా నిజమైన ఎలుగుబంటి చర్మం ఉంది. ఇప్పుడు నా పైన రూమ్లోకి వెళ్దాం. ఇదిగోండి అటక మీద ఉన్నా నేను. ఇప్పుడు నా బెడ్ వచ్చి ఆ లాస్ట్ బెడ్. ఇదిగోండి రాత్రి వచ్చి ఇక్కడ పడుకున్నాను. ఆ చివరిన బాగా చలి పుట్టింది. వ్యూ చూడండి బాగుంటుంది పైనుండి, సూపర్ ఉంది కదా.
అదిగోండి పైన చూస్తున్నారా మంత్రా కూడా ఉంది. అసలైతే నేనైతే ఇక్కడ ఏం చేయట్లేదండి, ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికే వచ్చాను. కేవలం ఇక్కడ ఏమైనా మంచి ఏమైనా దొరికితే మీకు కూడా చూపిద్దామని. రియల్లీ బాగుంది, డ్యామ్ బాగుంది, అట్లాగే రోప్ వే ఉంది. ఆ తప్పకుండా కేబుల్ కార్ అయితే తప్పకుండా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే 10 యూరోలు అంటండి, 10 యూరోస్ అంటే దగ్గర దగ్గర 1200 దినారు. 9 కిలోమీటర్స్ అంటండి ఒక లైన్, ఒక దాని పొడవు వన్ సైడ్ తీసుకెళ్తారు మళ్ళీ డ్రాప్ చేస్తారు. 18 కిలోమీటర్స్కి రియల్లీ 10 యూరోస్ ఉంటే చాలా చాలా తక్కువ. మేబీ సిటీకి వెళ్తే దాన్ని కూడా ట్రై చేస్తాను ఇవాళ. ఇంకా అది సంగతి. ఫస్ట్ ఇంకో విషయం, ఈహో నేను చెప్తున్న ఈ హాస్టల్లో వచ్చి ఫుడ్ అవైలబిలిటీ ఉండదండి. తప్పకుండా మీరు సిటీకి వెళ్ళి మార్కెట్లో మీకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఇక్కడ వండుకొని తినటమే, లేకపోతే మీరు వెహికల్ ఉంటే వెళ్ళిపోయి హోటల్స్లో తినటం బెటర్. ఇప్పుడు నేను మార్నింగ్ 10 అవుతుంది, 10:30 నేనేం తినలేదు. 2 కిలోమీటర్స్ దూరంలో వచ్చి ఒక హోటల్ ఉందంట అండి విలేజ్లో, ఆ హోటల్లో తింటాను వెళ్ళి. బాగుంది అసలు, రియల్లీ చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ప్లేస్కి వచ్చినందుకు. చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఈ ప్లేస్కి వచ్చినాక. అసలు ఈ నేచర్ని అన్నీ చూస్తుంటే, అట్లాగే ఇక్కడ ఉన్న పీపుల్ని మీట్ అయ్యి మాట్లాడుతుంటే బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో చాలా బాగా షూట్ చేద్దాం. 2 కిలోమీటర్లు నడిచి ఫుడ్ తిందాం అనుకున్నానండి, మళ్ళీ ప్లాన్ చేంజ్ చేశాను. సిటీకి వెళ్తున్నాను 6 కిలోమీటర్ల దూరం. లిఫ్ట్ కోసం హిచ్ఐక్ ట్రై చేస్తున్నాను, ఇక్కడ ఎవరు ఆపట్లేదు, ట్రై చేద్దాం తప్పదు. ఇంకా చాయిస్ లేదు ఇక్కడైతే మట్టికి, లేదా 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. బస్సు అయితే లేదు ఇక్కడ ఇప్పుడు. సెర్బియాలో అయితే మొదటిసారి లిఫ్ట్ దొరికిందండి. ఇప్పుడే జ్లాతీబర్ వచ్చేసాను, చాలా మంచి వ్యక్తులు వీళ్ళని అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. ఓలా ఓలా ఓలా, బై 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 బై, మంచి వ్యక్తులు. ఇప్పుడే దారిలో వెళ్ళేటప్పుడు ఇంకా 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే ఒక హోటల్ ఒలింపన్ ఉందండి, అదిరిపోయింది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మొత్తం. ఎంజాయ్ చేస్తున్నారు. జ్లాతీబార్ అయితే అదిరిపోయిందండి. నేను మనసు మార్చుకొని ఇక్కడికి రాకపోతే మాత్రం ఇదంతా మిస్ అయ్యేవాడిని. అసలు మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మంది చెప్పారు జ్లాతీబార్ వెళ్ళండి అని చెప్పి. బ్యూటిఫుల్గా ఉంది కదా ఫౌంటైన్ వచ్చి, బ్యూటిఫుల్ అండి. అసలు మిస్ అవ్వకుండా మీరు సెర్బియాలో ఇది కూడా చూడాలి, జ్లాతీబార్ కూడా. నేను చూపించిన ఆల్మోస్ట్ అన్నీ చూడాల్సిన ప్లేసెసే. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అసలు అయితే. ఇక్కడైతే ఫౌంటైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా ఎంత అందంగా ఉందో, అసలు బ్యూటిఫుల్గా సెట్ చేశారు. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? నిమయనా? ఓకే, ఇక్కడ వచ్చి సెర్బియన్ ఫుడ్ నాకు చెప్తున్నారండి, ఇది చాలా బాగుంటుందని. వాట్ ఈస్ దిస్ నేమ్ బ్రదర్? బురెక్. బురెక్, దట్స్ బురెక్. యా, వెరీ ట్రెడిషనల్ ఫుడ్ రైట్? సెర్బియన్ ట్రెడిషనల్ ఫుడ్. ఓకే, లెట్ మీ ట్రై ప్లీజ్. అలాగే వచ్చి నేను ఒకసారి పెట్రోల్ బంక్ లో వచ్చి చాక్లెట్ డోనట్ తిన్నా కానీ చాలా ఇష్టంగా ఉంది, అది కూడా ఒకటి తీసుకుంటాను. ఫస్ట్ చాక్లెట్ డోనట్ ట్రై చేద్దాం, దాంట్లో వెనీలా క్రీమ్ కూడా ఉంటుందంట. ఆ రోజునే పడిపోయానండి ప్రేమలో. సెర్బియా లోకల్ ఫుడ్ ట్రై చేస్తాను, ఎలా ఉందో రుచి చూద్దాం. నాకేమో ఈ బ్రెడ్తో చేసినాయి అంటే అసలు ఇష్టం ఉండదు. ఓకే ఓకే, నాకైతే అంత ఎక్కలేదు కానీ ఆకలిస్తుంది, తింటాను. అసలు సెర్బియా అయితే మట్టికి కంప్లీట్లీ కోవిడ్ ఫ్రీ కంట్రీ లాగా ఉందండి. అసలు మరి మామూలుగా అయితే కేసెస్ అయితే కొన్ని ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇక్కడ అసలు ఎవ్వరు మాస్క్ పెట్టుకోవట్లేదు. బాగుంది, అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.
బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుందండి. కేబుల్ కార్ వచ్చి పక్కనే ఒక 100 మీటర్స్ లాంగ్ అంతే. ఇదిగోండి ఇక్కడంతా లైన్ లో నుంచి చూశారు కదా. మనం కూడా వెళ్దాం. ఇప్పుడు ఎక్కామండి. స్టార్ట్ అయ్యింది, స్పీడ్ గా వెళ్తుంది. ఇప్పుడే కేబుల్ కార్ అయితే కూర్చున్నానండి. చాలా బాగుంది. మన హోటల్ వ్యూ ఎక్కడైనా కనపడతాయో చూస్తాను, అది మీతో షేర్ చేసుకోవడానికి. ఆల్రెడీ నా కళ్ళ ముందే ఉంది, దొరికింది నాకైతే హోటల్. వ్యూ అయితే అదిరిపోయింది చూసారు కదా. చుట్టూతా కొండలు, అక్కడక్కడ కొంచెం కొంచెం ఫారెస్ట్. అలాగే వెళ్ళే దారిలో వచ్చి అక్కడ పశువులు ఉన్నాయి, కుర్రాలు ఉన్నాయి. అదిగోండి చూస్తున్నారు కదా, అది మన హోటల్కి వెళ్ళే దారి. మన హోటల్ మీకు ఆల్రెడీ కనిపెట్టి ఉండాలి మీరు. ఇప్పుడు నేను మీకు జూమ్ తీసి చూపిస్తాను చూడండి. అదిగోండి చూసారా, ఫస్ట్ వన్ అండి. పెద్దగా ఉంది కదా, బ్లాక్ కలర్గా టాప్. అదే మన హోటల్. ఇప్పుడే హెలికాప్టర్ వస్తుంది. బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చామండి. అసలు మెయిన్ దేనికోసం ఎదురు చూశాను ఇంతసేపు నేను, డ్యామ్ దగ్గరకు వచ్చేసాము. అదిగోండి డ్యామ్ అండ్ రివర్. అదిరిపోయింది కదా వ్యూ అంతా. ఇక్కడ ఒక స్టాప్ ఉంది, డోర్స్ కూడా ఓపెన్ అయ్యి చూస్తున్నారా. ఇది వచ్చి రివర్ కోసం. ఎవరైనా ఇక్కడ దిగి రివర్ నీళ్ళు చూసుకుని వచ్చి మళ్ళీ కూడా ఎక్కచ్చు ఈ కేబుల్ కార్ పైకి. నెక్స్ట్ టైం సిటీ ట్రిప్ అయిన తర్వాత ఈ డ్యామ్ దగ్గరికి నడుచుకుంటా వస్తాను. ఇక్కడ అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారంటే అదిగోండి చూద్దాం అక్కడికి వెళ్ళి. శాంతం పైకి వచ్చేసానండి. కిలోమీటర్నర ఎత్తులో ఉన్నానండి. ఇప్పుడు 1500 మీటర్ల ఎత్తులో ఉన్నాను. నా ముందు ఉంది, అద్భుతంగా ఉంది వ్యూ. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. వ్యూ అయితే మామూలుగా లేదండి అసలు. ఇదిగోండి అదిగోండి ఎదురుగా చూస్తున్నారు కదా, జ్లాతీబార్ టౌన్. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ, మొత్తం మౌంటైన్స్. పైన వైపు కొండ వైపు వెనక పక్క వచ్చానండి. అసలు అద్భుతంగా ఉంది చూడండి వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ అండి. ఒక్క ఫోటో దిగితే చాలు. ఇక్కడ పైన ఒక రెస్టారెంట్ కూడా ఉందండి, బట్ కింద మీద చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొంచెం.
ఇప్పుడే దిగానండి మన కారు కేబుల్ కార్ దిగేసి ఇక్కడే మన పైన్ ట్రీస్ మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఉంది చూస్తున్నారు నా ముందు కంప్లీట్లీ వైల్డ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ దగ్గర నుండి నా హాస్టల్కి వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి సిటీకి వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఇప్పుడే ఇక్కడ ఫెన్స్ అయితే వేసి ఉందండి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కున్నాను ఇట్లాగే కొంచెం మీరు ముందుకు వెళ్తే అక్కడ దారి ఉంటుంది అట్లా మీరు ముందు డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చండి అని చెప్పారు అట్లా కంటిన్యూ అవుదాం సూపర్ సాహసం సక్సెస్ అయింది వచ్చేసాం డ్యామ్ దగ్గరికి అదిగోండి దారి మార్గం డ్యామ్కి మళ్ళీ సిటీకి వెళ్ళి వెనక హోటల్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి రావాల్సిన పని ఉండేది కాదు బాగా తగ్గింది శ్రమ వావ్ వచ్చేసాం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అదిగోండి ఈతలు కొడుతున్నారు ఆ పైన అదిగోండి వ్యూ చూసారు ఎంత బాగుందో నీళ్ళు చిన్నగా కింద ప్రవహిస్తున్నాయి అట్లాగే మన హోటల్ చూద్దామా అదిగోండి మన హోటల్ కనబడిందా రైట్ సైడ్లో నుండి రెండోది బ్లాక్ కలర్లో ఉంది ఇప్పుడే సాయంత్రం సమయం వచ్చి ఆరంభం అయిందండి ఇదిగోండి ఇక గొర్రెలన్నీ ఇంటికి చేరుకుంటున్నాయి వీటి కాపర అయితే కనబడట్లేదు నాకు ఎక్కడున్నారో వీటికి కాపర ఎవరు లేవరండి వాటికి అవే వెళ్ళిపోతున్నాయి ఇంటికి సాయంత్రం ఆరవంగానే సూపర్ కదా బాగా వెల్ ట్రైన్డ్ అయినాయి వాటికి చిన్నది పిల్ల ఇక్కడ నుండి బెల్గ్రేడ్ వెళ్తున్నాను ఒక 250 కిలోమీటర్లు అట్లా ఉన్నట్టుంది అట్లాగే నా దగ్గర అయితే 1500 దినార్ అయితే ఛార్జ్ చేశారండి ఇక నా ఓనర్ అయితే ఇప్పుడే హాస్టల్ నుండి ఇక్కడ డ్రాప్ చేశారు వారు టౌన్ వస్తున్నారని చెప్పి లేకపోతే మళ్ళీ నేను దానికి ఒక క్యాబ్కి ఒక 600 అట్లా పెట్టాల్సి వచ్చేది ఇక సిటీ వెళ్దాం సిటీలో ఏమైనా ఉంటే కొన్ని చూద్దాం కొన్ని సిటీలో నేను మిస్ చేసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను